మీరు చూస్తున్నది 3-in-1 ఎక్స్లైసర్ కట్టింగ్ మిషన్ అన్నమాట. ఇందులో చూస్తున్నది ఈ విధంగా పెట్టేసేసి మనం ఈ విధంగా కట్ చేయగానే మనకు ఎగ్ అనేది 3 పీసెస్ లాగా ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ అయిపోతుంది. ఇందులో ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ మనకు వైర్ అనేది ఉంటుంది. అయితే ఇందులో 2 మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి 60 రూపీస్, ఇంకొకటి వచ్చేసేసి మనకు 95 రూపీస్ అన్నమాట. ఇది మనం మార్కెట్లో కొనాలంటే 300 నుంచి 500 రూపీస్ వరకు ఉంటుంది ఒక దీని ప్రైస్ అనేది. అయితే ఇది మన దగ్గర ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఎగ్ అనేది కట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది, కాకపోతే ఇందులో పెట్టేస్తే చాలా సింపుల్గా ఎగ్ అనేది కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇంకో మోడలు. ఈ మోడల్లో కూడా మనకి ఎలా ఉంటుందంటే ఈ విధంగా ప్రెస్ చేసేసి సింపుల్గా కట్టింగ్ అయిపోతుంది. వైర్తో ఉంటుంది ఇది కూడా. దీంట్లో కూడా 3 మోడల్స్ పీసెస్ లాగా కటింగ్ ఉంటాయి అన్నమాట. అయితే మనకు ఇంట్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఎగ్ కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది మనకు. ఇక దాన్ని కట్ చేయడానికి ఒక యుద్ధమే చేయాలి. అలాంటి టైంలో మనకు ఇది స్లైసర్స్ కట్టింగ్ మిషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా మాస్గా చెప్పాలంటే మనము ఆల్కహాల్ తాగేటప్పుడు చాలామంది ఎగ్ ఫ్రై అంటారు, ఎగ్ అంటారు, మసాలా ఎగ్ అంటారు. ఆ టైంలో ఇక అక్కడ బిజినెస్ చేసే వాళ్ళు ఏంటంటే ఎగ్ కట్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. ఈ మిషన్ ఉందనుకోండి, టక్కున వాళ్ళు ఒకటేసారి ప్రెస్ చేసేసేసి ఇవి వచ్చి అప్పుడు ఏమైపోతుంది అంటే ఒక 4-5 చెప్పారంటే ఏమైపోతుందంటే వాళ్ళకి ఇవ్వడానికి ఇబ్బంది పడతారు, టైం కూడా ఎక్కువ పడుతుంది, కస్టమర్ కూడా వద్దని చెప్పేసేస్తుంటారు. అలాగా మనకు వచ్చే బిజినెస్ పోకుండా ఈ మిషన్ మీ దగ్గర ఉంటే ఈజీగా అందరికీ ఒక 5 to 10 మినిట్స్లో సప్లై చేసేయచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ ఎక్స్లైసర్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. మనకి ఇండియామార్ట్ సైట్లో ఇది ఉందన్నమాట. దీని ప్రైస్ అనేది 60 రూపీస్ నుంచి మనకు 95 రూపీస్ ఒకటి, 60 రూపీస్ ఒకటి, ఈ విధంగా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇక మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి సైట్లో చూశారంటే 350, 400, 500 ఈ విధంగా సేల్ చేస్తున్నారు. అయితే ఇందులో ఏమైపోతుందంటే అమెజాన్ వాడు, ఫ్లిప్కార్ట్ వాడు డెలివరీ ఛార్జెస్ ఉంటాయి కదా, దాని కింద కూడా వాళ్ళ ఛార్జెస్ తీసుకుంటారు సుమారుగా 75 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు. 75 రూపీస్ తీసుకున్నాను అనుకోండి, 175 ఉంటుంది. 60 రూపీస్ అయితేనేమో 150 రూపీస్ దాకా అవుతుంది. మిగతా అది మొత్తం మనకు ప్రాఫిట్ ఉంటుందన్నమాట. మనం ఇది ఈ విధంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో సేల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు స్టీల్ సామాన్ సేల్ చేసే తర్వాత వాళ్ళ సప్లై చేయొచ్చు, బయట ఒక స్టాల్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు, డోర్ టు డోర్ మార్కెటింగ్ కూడా సేల్ చేసుకోవచ్చు, సూపర్ మార్కెట్లో కూడా పెట్టుకొని సేల్ చేసుకోవడం ద్వారా మనం మంచి ఆదాయం అనేది పొందవచ్చు. మనకు ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ జరిగే ప్రతి చోట ఈ మిషన్ సేల్ చేసుకోవచ్చు. హోటల్స్, రెస్టారెంట్స్, అదేవిధంగా బార్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ప్రతి ఒక్క దగ్గర ఈ మిషన్ అనేది వాళ్ళకి అవసరం పడుతుంది. ప్రతి ఒక్క దగ్గర ఈ మిషన్ అనేది సేల్ చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు. మనం రోజుకు ఒక 10 మిషన్లైనా 1500 నుంచి 2000 వరకు ఆదాయం అనేది ఉంటుంది. దీని డిమాండ్ కూడా చాలా ఎక్కువ, మార్కెట్లో చాలా తక్కువ మందికి ఈ మిషన్ తెలుసు. ఈ మిషన్ ప్రతి ఒక్కరికి అవసరం. అదేవిధంగా మనకు ఈ విధంగా ఎట్లా అంటే ఇప్పుడు మిక్సర్ పాయింట్స్ అని సేల్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎగ్ మిషన్ అని ఉంటుంది, వాళ్ళు కూడా ఇది కట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ మిషన్ అనేది అవసరం పడుతుంది. థ్యాంక్ యూ.